అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము విశాఖపట్నం హైవే రోడ్లో ఉన్నామండి. విశాఖపట్నం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం. అదే పేరు గల జిల్లాకు కేంద్రం. బంగాళాఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారతదేశపు 4వ పెద్ద ఓడరేవు, దేశంలోని అతి పురాతన నౌకా కేంద్రం ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి ఓడ అయిన జలఉష ఇక్కడే తయారయ్యి అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ డాల్ఫిన్ నోస్ అలల తాకిడిని తగ్గించి సాహస సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉంది. విశాఖపట్నానికి విశాఖ వైజాగ్ వాల్తేరు అనే పేర్లు కూడా ఉన్నాయి. మేమైతే ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత విశాఖపట్నం బీచ్కి వెళ్ళామండి. బీచ్ చూసుకొని ఇలా షార్ట్కట్లో వచ్చామండి. రైల్వే స్టేషన్ మార్కెట్ నుంచి ఇలా షార్ట్కట్లో హైవే రూట్ ఉందండి. అలా వస్తే కనుక మనం గాజువాక వస్తాము. అలా ఎన్ఏడి పైనుండి కాకుండా ఇలా అన్నమాట. ముందైతే ఇది చాలా మట్టిగా ఉండేది, ధూళి ధూళిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు, బాగుంది రోడ్డు. కానీ బస్సులు అవి వచ్చేటప్పుడు, లారీలు వచ్చేటప్పుడు చాలా అంటే చాలా స్పీడ్గా వస్తాయండి. మనం కనుక జాగ్రత్తగా వెళ్ళకపోతే ఇంకా అంతే. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా అంటే చాలా స్పీడ్గా వస్తాయి. పల్లెటూరు కాబట్టి మాకైతే ఈ సిటీలోని చాలా భయం అండి. సిటీలోని అలవాటు ఉంటేనే తిరగగలం ధైర్యంగా. రోడ్డు దాటడానికి కూడా చాలా భయపడతామండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.